మహాసభలో అందరి ఆలోచన మేరకు అందరి ఆశీర్వాదం మేరకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు మొట్టమొదటిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఏకగ్రీవంగా. సో అదే కాకుండా కార్మికుల కోసం గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఏపీఎస్ఆర్టీసీలో పెట్టడం జరిగింది. అదే కాకుండా ఆర్టీసీని రక్షించిన మహానేతగా ఆయన మిగలడం జరిగింది. సో అదే కాకుండా ఆర్టీసీ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం అయితేనేమి, రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడడం అయితేనేమి, ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఆయన్ను అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఆర్టీసీలో ప్రతి కార్మికుడు అభిమానిస్తాడు. అంటే ఈ యూనియన్ ఆ యూనియన్ లేదు కానీ అన్ని యూనియన్ల నుంచి అందరూ కూడా దాదాపు అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. సో అందుకోసమే అందరి ఆశయాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. సో ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసంతో ఈరోజు చంద్రయ్య గారు ఇంతకుముందు నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్గా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. సో ఆయన మిగతా డిఎస్పీరావు గారు, ఆ తర్వాత మిగతా గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కృపారావు గారు, అలాగే విజయవాడ నుంచి ఏడుకొండలు మిగతా రాష్ట్ర నాయకులు, అలాగే ఎన్ఎంఏకు సంబంధించి నేషనల్ మజ్దూర్ యూనియన్కు సంబంధించిన మహిళా నాయకురాలు అయితేనే మంగమ్మ గారు రాష్ట్ర నాయకులు, ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షులు మహిళా వెంకు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు యూనియన్లో చేరడం చాలా సంతోషం. సో అదే కాకుండా ఈ యూనియన్లో ఎవరైతే ఎప్పటి నుంచో యూనియన్లో, యూనియనే కాదు ఆర్టీసీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అది ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని. సో తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. సో డెఫినెట్గా ఫస్ట్ క్యాబినెట్లోనే నిర్ణయం వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. సో ఇదే కాకుండా మిగతా ఆర్టీసీకి సంబంధించిన సమస్యలన్నిటినీ కూడా కూలంకుషంగా అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన విషయమే. సో అవన్నీ కూడా నెరవేరే రోజు వస్తోంది. సో దాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని యూనియన్లు, నేషనల్ మజ్దూర్ యూనియన్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు గుర్తింపు యూనియన్ అది ఎంప్లాయీస్ యూనియన్. సో నేషనల్ మజ్దూర్ యూనియన్ అయితేనేమో ఇవన్నీ కూడా దాన్ని క్యాష్ చేసుకునే దానికోసం సమ్మె నోటీసులు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో దాన్ని నిజంగా కూడా ఏ కార్మికుడు హర్షించడు, ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తారో అది ఖచ్చితంగా నెరవేరే కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 రోజుల పరిపాలన కూడా ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత క్లియర్ గవర్నెన్స్ ఎలా ఉంటుందో అలా నిర్ణయాలన్నీ కూడా తీసుకునే కార్యక్రమం, నవరత్నాలలో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు రివ్యూలన్నీ కూడా ఈ 4-5 రోజుల్లో జరిగిన పరిస్థితి ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. సో తప్పకుండా ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా తెలిసిన విషయమే. సో వారికి అందరికీ తెలిసినా కూడా ఈ యూనియన్లు ఆ కార్మికులను మభ్యపరచుకోవడమో లేకుంటే దాన్ని క్యాష్ చేసుకునే దానికి వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చిన కార్యక్రమం జరిగిందనమాట. దాంట్లో ఇంతకుముందు జేఏసీలో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఉండేది, ఎందుకంటే ఏ గవర్నమెంట్కి వచ్చినా కూడా ఏ నాయకుడికి ప్రభుత్వం వచ్చినా కూడా కొంత టైం ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా చేస్తాడు, ఎలా అనే దాన్ని బట్టి ఆ టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయకపోతే అప్పుడు ఏదైనా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి గుర్తు చేసేదానికి, ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కానీ ఇది ఏమీ లేదు, మా ఊరికే మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా
వాళ్ళు ఈ రకంగా చేసే కార్యక్రమం చేయడం అనేది నిజంగా కార్మికులకి అందరికీ కూడా తెలిసిన విషయమే. కార్మికులందరూ కూడా ఎవరు కూడా పాల్గొనే పరిస్థితి ఈ సమయంలో పాల్గొనే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మనవ తిప్పిన వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆ నిర్ణయం అనేది తప్పకుండా త్వరలోనే వచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అన్నమాట. సో అదే అదే మేము కూడా జేఏసీలో ఉండే పరిస్థితే లేదు, మేము సమ్మెకు మద్దతు ఇచ్చే అవకాశం కూడా లేదనమాట. సో ప్రతి కార్యక్రమం ఏ కార్మికుడు కూడా అలాగే మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.